అత్యంత మహిమానువిత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తీర్థయాత్రలో కేదార్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైనదని కేదార్నాథ్ అనదన సేవా సంఘం అధ్యక్షులు చీకోటి మధుసూదన్ అన్నారు. అత్యంత క్లిష్టమైన కేదార్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో కేదార్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం సోన్ ప్రయాగ్ వద్ద ప్రత్యేక లంగర్ ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల 16 ఆదివారం రోజున సిద్దిపేట సర్వేశ్వర ఆలయం నుండి లారీలు బయలుదేరుతున్నాయని తెలిపారు. ఈ సరుకుల లారీని మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. అదే రోజు సర్వేశ్వర ఆలయంలో శివ కళ్యాణోత్సవం, వాహన పూజ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మనం 2019లో ఈ కేదార్నాథ్ అన్నదాన సేవా సమితిని స్థాపించాము. అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి భోజన సౌకర్యం లేక నిర్వీర్యమై చాలా ఇబ్బంది అయి అన్న ఆహారాలకు లేక పేగులు మటమటమాడి ఆ ఆహారానికి ఆహార భోజనం తినక చాలా ఇబ్బంది పడతారు. దీన్ని గ్రహించి అంతకుముందు 3-4 సంవత్సరాలకు మన అమర్నాథ్లో అన్నదాన సేవా సమితి నిర్వహించిన ఒక స్ఫూర్తితో ఆ అనుభవంతో కేదార్నాథ్లో కూడా తప్పకుండా వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన ప్రక్రియను మనము చేయాలనే ఒక సదుద్దేశంతోనే 2019లో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి అని స్థాపించాము. అత్యంత కఠినమైన రోడ్డు మార్గంలో 236 కిలోమీటర్లు ఈ సోన్ ప్రయాగ్ దాకా రావడం జరుగుతుంది. నుండి ఆహార పదార్థాలతో కూడుకున్న వాహనాన్ని కూడా గౌరవనీయులు, మాన్యులు, మంత్రివర్యులు హరీష్ రావు చేతుల మీదుగా కూడా ఆ జెండా ఊపడం జరుగుతుంది. కావున కేదార్నాథ్కు వచ్చే భక్తులు ఎవరైనా కూడా ఆ ప్రాంతంలో కేదారినాథ్ అన్నదాన సేవా సమితిని సోన్ ప్రయాగ్లో షటల్ పూల్ బ్రిడ్జ్ కింద మన లంగర్ ఉంది, దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని, ఆ యాత్రను సఫలీకృతం చేసి ఆ పరమేశ్వరి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. జై బోలో కేదార్నాథ్ భవాకి జై.